రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ ఎన్నికలలో సన్నాసి తాటి చెట్టు లెక్క పెరిగిండు గాని దూలం లెక్క పెరిగిండు గాని దూడకున్న బుద్ధి కూడా లేదని నేను ఆయన చెప్పినా, నువ్వు రైతు రుణమాఫీ చెయ్యి నేను రాజీనామా చేస్తా అని సవాలు విసిరిండు. ఆయనలోనే నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్పిన 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాని మాట ఇచ్చిన పార్లమెంటులో 42% ఓట్లు 8 పార్లమెంట్లు మీరు గెలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టు నాడు ఖమ్మం కొత్తగూడెంలో భద్రాద్రి రాములవారి సాక్షిగా 23 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం. మరి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా ఆ సన్నాసిని నేను అడుగుతున్నా, రాజీనామా చేస్తా అన్నావు కదా, సిద్దిపేటకు పట్టిన చీడ పీడ విరగడవుతుందని ఆ సవాల్ను మేము స్వీకరించినాం. మరి ఈరోజు ఆ సన్నాసి ఎక్కడ దాక్కున్నాడని నేను అడుగుతున్నా. నేను వివరాలు పంపిస్తా. 2 లక్షల వరకు ప్రతి రైతుకు ఈరోజు రుణమాఫీ చేసిన చరిత్ర, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర. 15 ఆగస్టు నాడు పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని 3 విడతలు 27 రోజుల్లో 15 ఆగస్టు లోపల 2 లక్షల లోపల రుణమాఫీ అందరికీ చేసినాం. ఇవాళ 2 లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఇక్కడ మాట్లాడుకుంటూ నాకు కాకుండా కనీసం నా కుర్చీ కన్నా మర్యాద ఇవ్వండి అని ఏడ్చినంత పనిచేసిండు రేవంత్ రెడ్డి గారు. మరి ఆ మర్యాద దక్కాలంటే నువ్వు మర్యాదగా వ్యవహరించాలి, నీ భాష మర్యాదగా ఉండాలి, నీ శైలి నీ వ్యవహార శైలి మర్యాదగా ఉండాలి, నీ నడవడిక మర్యాదగా ఉండాలి, అప్పుడు నీకు మర్యాద వస్తుంది. మాట్లాడేటివన్నీ బూతులు, చెప్పేవన్నీ అబద్ధాలు, ఇక మర్యాద రమ్మంటే ఆడికెళ్ళి వస్తుంది రేవంత్ రెడ్డి గారు నీకు. ఇవాళ మీరు చూస్తే ఈరోజు గాంధీభవన్లో పీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టే సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏందండి? ఆయన ఎన్ని అబద్ధాలు మాట్లాడిండు, నా గురించి పట్టుకొని ఏం భాష మాట్లాడిండో మీరు అందరు కూడా చూశారు. తాటి చెట్టు అంతా పెరిగిండని, దూలమూల పెరిగిండని, దూడకుండా అంతా మెదడు లేదంటాడు, సన్యాసి అంటాడు, ఏడదాక్కున్నాడు అంటాడు. నాకు మాట్లాడరాకనా? నాకేమో కొంత మర్యాద సంస్కారము ఎక్కడో అడ్డం వస్తూ ఉన్నాయి. నాకు అనరాదు అవి. తాటి చెట్టు అంతా పెరిగినావంటే నువ్వు లిల్లీ పుట్టంతా లేవు అని నాకు అనరాదు అయింది. నిన్ను నువ్వు నన్ను సన్యాసి అంటే నిన్ను సన్యాసి అనడం నాకేమైనా పెద్ద కష్టమైన పని అది? నువ్వు పదే పదే నా ఎత్తు గురించి దుర్భాషలాడుతూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు నేను అనేది నా ఎత్తు మీద నీకెందుకే అంత ఈర్ష? ఇప్పుడు మనం ఎంత ఎత్తు పెరగాలనో మన చేతులు ఉంటుందా? దేవుడిచ్చిన సృష్టి అది. మనం ఎంత ఎత్తు పెరగాలనేది మన చేతుల్లో ఉంటుందా? ఏమి అది భగవంతుడి ఇచ్చింది. నువ్వు ఎంతసేపు నా మీద ఏదో అసూయ పడుతున్నట్టున్నావు హరీష్ అంత ఎత్తు పెరగలేదని, ఇప్పటికీ ఒక 20 సార్లు మాట్లాడతీవి ఏదో పోనీలే ఎందుకు పట్టించుకోవాలని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు నా గురించి ఎంత తిట్టినా, నా ఎత్తు గురించి నువ్వు ఎంత మాట్లాడినా, నువ్వు ఎంత దానిలాడినా ఇప్పుడు నా అంత ఎత్తు నువ్వు పెరగలేవు. అయిపోయింది నీ పని, నువ్వు పెరగలేవు, నువ్వు గంతే ఉంటావు. నా ఎత్తు గురించి ఆలోచించడం మానేసి రైతుల గురించి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. నేను పొడిగే తెలంగాణ ఉద్యమం నన్ను ఇంకింత పొడుగు చేసింది. కానీ నువ్వేంది, నీ బుద్ధి కురచ, నీ చరిత్ర కురచ, నీ భాష కురచ, నీ కురచతనం వల్ల కలిగిన ఆత్మన్యూన్యతా భావం వల్ల పదే పదే నువ్వు నా పొడుగు గురించి మాట్లాడి నువ్వు నీ విలువను తగ్గించుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు. బంజే ఊకే అవి చిల్లర మాటలు బంద్ చేసి రైతుల గురించి ఆలోచించు, రాష్ట్రం గురించి ఆలోచించు, ప్రజల గురించి ఆలోచించు, ప్రజలకు ఏం చేయాలనో ఆలోచించు. నేను తాటి సెంటర్ ఎదిగినా అని మాట్లాడుతున్నావు, ఎదిగిన తప్పేమున్నా దేవుడిచ్చిండు నాకు.
నువ్వు వెంపల చెట్టు అంతా కూడా ఎదగలే కదా, నీకు దేవుడు గంతె ఇచ్చిండు, ఇంకే దాని గురించి మాట్లాడితే ఏమొస్తుంది? ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయడం గురించి మాట్లాడు. నీకు ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చిండ్రు, అది పనిలో రూపించు.